యాక్షన్. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకరి తర్వాత ఒకరు మెగా హీరోలందరూ చరిత్రను తిరగరాసే పనిలో పడ్డారు. అవును, ప్రస్తుతం మెగా హీరోలందరూ ఒకరి తర్వాత మరొకరు చరిత్రలోకి వెళ్తున్నారు. ఇక ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన అన్నయ్య చిరంజీవి, అబ్బాయి రామ్ చరణ్ రూట్లో తొలిసారి చారిత్రక పాత్రలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్లో రౌద్రం రణం రుధిరం అనే సినిమా చేస్తున్నారు. అదేనండి త్రిబులార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ చారిత్రక యోధుడైన అల్లూరి సీతారామరాజు గారి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఓ రేంజ్లో ఇరగదీశారు. ఇక ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 13 విడుదల కానుంది. త్రిబులార్ కంటే ముందు చిరంజీవి గారు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేసిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో చారిత్రక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పాత్రలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ను రాబట్టింది. చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా సైరా నరసింహారెడ్డి చరిత్ర సృష్టించింది. ఇక రామ్ చరణ్ త్రిబులార్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రాజమౌళి కొంచెం ఫిక్షన్ జోడించి తనదైన శైలిలో త్రిబులార్లో అల్లూరి సీతారామరాజు పాత్రను మలుస్తున్నారు. ఇక అటు చిరంజీవి గారు, ఇటు రామ్ చరణ్, ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న హరిహర వీరమల్లు కూడా చారిత్రక యోధుడి పాత్రను చేస్తున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు తన సినీ జీవితంలో ఫస్ట్ టైం చారిత్రక పాత్ర చేస్తున్న చిత్రం ఇదే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, కన్నడలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇక వీరమల్లు సినిమా కథ గురించి సోషల్ మీడియాలో పలు కథనాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొఘలుల కాలం నాటి సామ్రాజ్యంలో వీరమల్లు అనే బందిపోటు కథతో తెరకెక్కుతున్నట్లుగా సమాచారం. ఇంగ్లీష్ సినిమాలో లాగా ఈ సినిమాలో రాబిన్హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ ధనికులను దోచి పేదలకు పంచే కాన్సెప్ట్తో పాటు పలు సామాజిక అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. పీరియాడిక్ చిత్రం కావడంతో భారీ సెట్లను, ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు చిత్ర బృందం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం హిస్టారికల్ మూవీ కాబట్టి చరిత్రలో నిలిచిపోయే సినిమాగా ఉండబోతుందని అభిమానులు కూడా గట్టి అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అత్యంత అద్భుతంగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ రకంగా మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఒక్కొక్కరుగా చారిత్రక పాత్రలు చేయడం చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఇప్పటి వరకు చేసిన మెగా హీరోల చారిత్రక పాత్రలు, చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక అలాగే త్రిబులార్, హరిహర వీరమల్లు కూడా బాక్సాఫీస్ను షేక్ చేయనున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.